Vijay Devarkonda disappointed 7,500 people by showing them 1,000 rupees carrot. మంచిగా రాసిండు ఫ్రేజ్. ఇలాంటివి రాయడం కంటే ఎవరికైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ, కొంచెం ఎథిక్స్ ఉంటే ఇదే ఆర్టికల్ ఎలా ఉంటుండే చెప్పనా? 7,500 పీపుల్ రిసీవ్డ్ హెల్ప్, 75,000 మోర్ కెన్ రిసీవ్ హెల్ప్ విత్ యువర్ హెల్ప్. 7,500 పీపుల్కి హెల్ప్ అందింది, ఇంకో 75,000కి మీ హెల్ప్ కావాలని రాస్తే ఎంత బాగుంటుండే. లేదా మీ భాషల్నే విజయ దేవరకొండ వల్ల 7,500 అయింది, ఇంకొకరు కూడా వారి దాని వల్ల కాదు, మీరు ముందుకొస్తే ఇంకొకరికి హెల్ప్ పొందొచ్చు అని రాస్తే బాగుంటుండే కదా. మళ్ళీ ఇలాంటి ఆర్టికల్ రాసి టైటిల్ విజయ్ దేవరకొండ ఇన్సల్టింగ్ పువర్ పీపుల్, మన ఇబ్బందిని వాడి, మన పేరుని వాడి, మన కష్టాలని వాడి ఇట్లాంటి టైటిల్ పెట్టి ఆర్టికల్ రాసి మళ్ళీ ఇక్కడో యాడ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడో యాడ్, ఇక్కడో యాడ్ ఇట్లా యాడ్లు పెట్టి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మళ్ళీ ఒక్క రూపాయి ఇచ్చేది ఉండదు. అంటే రాసిండ్రు కదా, ఓన్లీ 25 lakhs, ఓన్లీ 75,000 పీపుల్, ఓన్లీ 2,000 పీపుల్, ఓన్లీ 1,000 rupees. వై డోంట్ యూ కమ్ ఫార్వర్డ్, మీరు ముందుకొచ్చి ఓన్లీ 7,500 పీపుల్కి హెల్ప్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓన్లీ 75 lakhs ఇవ్వండి, మేము ఇంకో ఓన్లీ 7,500 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వగలుగుతాం. చేస్తారు? ఈ డొనేషన్లు ఎందుకో, ఈ వెబ్సైట్లు ఎందుకో, నన్ను కాదు, శ్రీకాకుళం గుజరాతీపేటలో ఒక ప్రెస్ రిపోర్టర్ ఈ లాక్డౌన్ వల్ల తనకు ఇబ్బందిగా ఉంటే మా వెబ్సైట్ ద్వారా వాళ్ళకి రీచ్ అవ్వగలిగాం. ఆయనను అడగండి, ఎందుకు వెబ్సైట్, ఎందుకు ఈ హంగామా, ఎందుకు డొనేషన్స్. ఖమ్మంలో ఒక హౌస్ వైఫ్, సింగిల్ మదర్, తన ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూర్చొని ఫామ్స్ నింపుతుంటుంది రోజు. అప్లికేషన్స్ 10 rupees వస్తుంది ఫామ్ నింపితే. లాక్డౌన్ వల్ల ఇది జరగట్లేదు, డబ్బులు రావట్లేదు. తనని అడగండి ఈ వెబ్సైట్ ఎందుకు పెట్టాలి, సిటీలు ఇవ్వచ్చు కదా విజయ్ దేవరకొండ, ఖమ్మంలో ఎందుకు, మీకెందుకు అక్కడ డొనేషన్లు ఎందుకు తీసుకుంటున్నాను అడగండి. భద్రాచలంలో ఓ పంతులకి జనాలు గుళ్ళకి వెళ్ళక ఆయనకు కష్టం అవుతుంటే మేము రీచ్ అవ్వగలిగాం, ఆయన కూడా మా వెబ్సైట్కి రాశాడు, వెబ్సైట్ పెట్టాం కాబట్టి. ఆయనను అడగండి ఎందుకు అవసరము. హైదరాబాద్లో ఒక కొత్త జంట, వాళ్ళకి ఇప్పుడే పాప పుట్టింది, ఆ పాపకి మెడిసిన్స్కి ఇబ్బంది అయ్యి, ఫుడ్కి ఇబ్బంది అయ్యి, కిరాణా గ్రోసరీస్ లేకుంటే లక్కిలీ మా వెబ్సైట్స్ ఉండడం వల్ల మాకు ఇంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఫార్వర్డ్ వచ్చి మాకు డొనేషన్స్ ఇవ్వడం వల్ల, ఇంతమంది వాలంటీర్స్ రావడం వల్ల ఇంతమందిని రీచ్ అవ్వగలుగుతున్నాం. అసలు ఈ వెబ్సైట్స్ని మనం ఏం అనలేము కూడా, ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీయే ఉండదు. నిన్న ఒక ఆర్టికల్ రాసింది ఏంటంటే, ఇస్ విజయ్ దేవరకొండ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. తప్పుడు ఆర్టికల్, తప్పుడు వార్తలు, మళ్ళీ యాడ్స్ అమ్ముకున్నారు. ఆర్టికల్ ఏంటంటే, విజయ్ దేవరకొండ కరోనా క్రైసిస్ చారిటీ అని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారు, దానికి ఎందుకు కాంట్రిబ్యూట్ చేయలేదు, సొంతంగా వీళ్ళు ఎందుకు చేసుకుంటుండో, ప్యారలల్ ఇండస్ట్రీ నడిపిద్దామని ఇండస్ట్రీ వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళతో పాటు చేయట్లేదా అని. ఇది మా ఇండస్ట్రీ, నేను పనిచేసే ఇండస్ట్రీ, నాకు డబ్బులు వచ్చేది ఇండస్ట్రీ వల్ల. ఫస్ట్ థింగ్ మాకు డబ్బులు రాగానే ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫండ్ కూడా స్టార్ట్ చేసింది, ఫస్ట్ చేసింది మా చిరంజీవి గారు స్టార్ట్ చేసిన కరోనా క్రైసిస్ చారిటీకి ఒక 5 lakhs ఇవ్వడం. అండ్ ఏ బేసిక్ ఎథిక్స్ ఉన్న జర్నలిస్ట్ అయినా, బేసిక్ జర్నలిజం తెలిసిన వాళ్ళైనా మా వెబ్సైట్కి వెళ్తే క్లియర్గా అక్కడ మెన్షన్ ఉంది. కానీ దట్ ఈస్ నాట్ వీళ్ళ అజెండా, అది కాదు కదా, ఊరికనే తోసిన ఒపీనియన్లు రాయాలి. ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలంటే కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది, లైసెన్స్లు కావాలి. కానీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి, ఒక 6-10 thousand ఉంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, నేను స్టార్ట్ చేయొచ్చు, మీరు స్టార్ట్ చేయొచ్చు, మా స్టాఫ్ స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇంట్లో కూర్చొని ఒక వెబ్సైట్ పేరు toptelugunews.com అని కొనాలి, 150 rupees దొరుకుతుంది. ఓ 3,000 పెడితే ఒక సర్వర్ వస్తుంది, ఇంట్లో కూర్చొని మనకు తోచింది రాయడమే. ఒక వ్యక్తి మన ముందు కూర్చొని అరే ఈ సినిమా ఏంట్రా, ఈ పొలిటికల్ పార్టీ ఏంట్రా, మన గవర్నమెంట్ ఏం చేస్తుందా అంటే వాడు ఒపీనియన్లా అనిపిస్తుంది, సరే వీడు ఏదో చెప్తుండని. అదే ఓ వెబ్సైట్ వెనకాల కూర్చొని అదే ఆర్టికల్ రాస్తే అది మన న్యూస్లో అనిపిస్తుంది, అది వీళ్ళు మిస్యూజ్ చేసే పవర్. వాళ్ళకి ఎవరి ద్వారా లాభం వస్తే వాళ్ళని పొగడాలి, మిగతా వాళ్ళని తొక్కేయాలి అని కూర్చొని ఏదైనా ఎక్కడికైనా వెళ్ళే ఈ 2-3 వెబ్సైట్లు. అందుకే ద ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఇస్ మనం ఇలాంటి వార్తలు చదవడం మానేయాలి. ఒథెంటిక్ సోర్సెస్ నుంచి, కొంచెం హైరార్కీ ఉంది, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది,
దే ఆల్సో హ్యావ్ సంథింగ్ అట్ స్టేక్ గో టు దోస్ సోర్సెస్ ఫర్ యువర్ న్యూస్ అండ్ ఇలాంటి వార్తలు ఎప్పుడైనా కనిపిస్తే అట్లీస్ట్ నో దట్ ద ఛాన్సెస్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ హై నేను పర్సనల్గా చెప్తున్నా నా మీద వచ్చే 10 ఆర్టికల్లకి 9 ఆర్టికల్లు ఒక రెండు పాయింట్లు కరెక్ట్ ఉంచి మిగతా 7-8 అంతా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంత అంటే నేను ఒకసారి అన్నిటికీ క్లారిటీ ఇద్దాం అనుకున్నాను కానీ క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తే పోతే ఇంకా లైఫ్లో ఏం చేయలేము రోజు కూర్చొని ఇది తప్పురా అని కరెక్ట్ చేసుకుంటూ కూర్చోవాలి అందుకే మేము చేయం వదిలేస్తాం కానీ ద పబ్లిక్ నీడ్స్ టు నో ఆల్ ఆఫ్ యూ నీడ్ టు నో దట్ దెర్ ఇస్ హ్యూజ్ మిస్ఇన్ఫర్మేషన్ ప్రతి ఆర్టికల్ ఏ ఆర్టికల్ని నమ్మకండి మీ డెసిషన్స్ ఈ ఆర్టికల్ల ద్వారా ఈ వెబ్సైట్ల ద్వారా చేయకండి సొంతంగా ఆలోచించి అన్నిటినీ క్వశ్చన్ చేసి ఆ మనుషులను అబ్జర్వ్ చేసి మీ డెసిషన్స్కి మీరు రండి అసలు ఇంకో విషయం ఏంటంటే అసలు సినిమాలని ఇలాంటి వెబ్సైట్స్ ఇచ్చే రేటింగ్ బట్టి మీరు ఎలా మనం ఎలా డిసైడ్ చేస్తున్నాం వెళ్ళాలా వద్దా అని అంటే ఇంత బేసిక్ కామన్ సెన్స్ లేదు మనం పెట్టిన డీటెయిల్స్ వాళ్ళకి అర్థం కావడానికి అసలు ఎథిక్స్ లేవు కావాల్సిన తోచింది రాస్తారు అది మీకు క్లియర్గా అర్థమైంది నేను నా ఎగ్జాంపుల్స్ వాడుతున్నా కానీ ప్రతి యాక్టర్కి ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఉంటుంది వీళ్ళ ఎథిక్స్ ఎట్లుంటాయంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలామంది యాక్టర్స్కి అయి ఉంటుంది మా సినిమాకి రిలీజ్ ఉన్నప్పుడు వాళ్ళ వెబ్సైట్ గురించి ఇంటర్వ్యూలు అడుగుతారు ఇయను అని చెప్తే ఏం మీ బాబు ఇంటర్వ్యూ అయ్యాడా అంత పెద్ద స్టార్ అయ్యాడా అని సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా తొక్కే ప్రతి ప్రయత్నం చేస్తారు 2 డేస్ బ్యాక్ మళ్ళీ ఇంటర్వ్యూ అడిగారు ఇయన్ అని చెప్పాను దాని రిపర్కషన్ ఇది విజయ్ దేవరకొండ ప్యారలల్ ఇండస్ట్రీ పెడుతున్నాను నెగిటివ్ ఆర్టికల్ ఇలా పనిచేసే వాళ్ళని ఎలాంటి న్యూస్ నమ్ముతాం వాళ్ళు రాసింది రివ్యూలు ఎలా నమ్ముతున్నాం వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ డిగ్రీ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎవరు వీళ్ళు ఓ కంప్యూటర్ స్క్రీన్ వెనకాల దాక్కొని రాసేవాళ్ళు అసలు వీళ్ళ గురించి మాట్లాడడం ఆలోచించడం అంతా టైం వేస్ట్ కానీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే తెలియని వాళ్ళకి అసలు వీళ్ళు ఎలా పనిచేస్తారో అసలు ఏం జరుగుతుందో మీకు తెలియాలి సెకండ్ విషయం ఏంటంటే ఆల్రెడీ వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మనకు ఇలాంటి న్యూసెన్స్ అక్కర్లేదు మనకి కొంచెం మంచి చేసే పాజిటివ్ చేసే మనుషులు కావాలి వీళ్ళు చెప్పే అబద్ధాలతో నిజాన్ని మార్చలేరు కానీ ఆ అబద్ధాలు చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఈ కన్ఫ్యూజన్లో చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ రాసి రోజుకి 2-2 ఆర్టికల్ రాసి ఇప్పుడు కొంతమంది మాకు డొనేట్ చేసేవాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అని వాళ్ళకి ఏ బుద్ధి కాదు కొంతమంది ఫ్యామిలీస్కి సాయం చేయగలిగే శక్తి మనకు వెళ్ళిపోతుంది సో పనికొచ్చే పనిని కూడా చేయనియరు వీళ్ళు ఫైనలీ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ వీడియో విత్ 1 మెసేజ్ టు ఎవ్రీబడీ దెర్ ఇస్ ఓన్లీ 1 ట్రూత్ దెర్ ఇస్ నో యోర్ వర్షన్ ఆర్ మై వర్షన్ ఆఫ్ ద ట్రూత్ అండ్ బై సేయింగ్ ద సేమ్ లై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ యూ కెనాట్ మేక్ ఇట్ ద ట్రూత్ చాలాసేపు నేను చాలా సీరియస్ విషయాలు మాట్లాడా బట్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్ some glimpses of all the happiness and all the lives we've touched together with our middle class fund. Thank you and lots of love. దానం చేసినందుకు మాకు బాధగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది.